జగనన్న సురక్ష కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ రామగిడ్డయ్య కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలోని 14వ వార్డులో గల బాలుర పాఠశాలలో జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ రామగిడ్డయ్య పరిశీలించడం జరిగింది. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగే చోట పాఠశాలలకి సెలవు దినం ప్రకటించాలి, కానీ ఇందుకు విరుద్ధంగా ఈ పాఠశాలలు సెలవు ఎందుకు ఇవ్వలేదని ప్రధానోపాధ్యాయురాల్ని ప్రశ్నించారు. తమకు అధికారికంగా ఎవరూ కూడా అధికారులు తెలపలేదని ప్రధానోపాధ్యాయురాలు జిల్లా వైద్యశాఖ అధికారికి తెలపడం జరిగింది. ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో విడుదల చేసిందని జిల్లా వైద్యశాఖ అధికారి తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించే పాఠశాలలు తప్పకుండా ఈరోజు సెలవు దినంగా ప్రకటించాలని జీవో ఉందన్నారు. అనంతరం ఆయన ఎంఈఓ ఇందిరాతో ఫోన్లో మాట్లాడారు. మరోసారి ఇలా జరగకుండా చూడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్పెషలిస్టులు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ వెంకటనారాయణ, రామలకోట, పిహెచ్సి వైద్య సిబ్బంది, డాక్టర్ భువనతేజ, డాక్టర్ ప్రతిభ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ ఆల్రెడీ జియో కమ్యూనికేట్ చేశాము, డిఇఓ గారి ద్వారా ఎంఈఓ లకంతా వచ్చింది. మిమ్మల్ని ఈరోజు గ్యాస్ ఉంటే కూడా క్లాసు రన్ చేయాలని చెప్పారా? మీ ఎంఈఓ గారు చెప్పలేదు నాకు ఎంఈఓ నంబర్ చెప్ప. నమస్తే మేడం, ఇప్పుడు ఒక జీవో ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ ఎడ్యుకేషన్ నుంచి ఒక లెటర్ వచ్చింది. జగన్ అన్న ఆరోగ్య సురక్ష క్యాంపు జరిగేటప్పుడు అక్కడ స్కూల్స్లో క్లాసెస్ జరిగింది. క్లాసెస్ మరి ఇక్కడ క్యాంపు జరిగింది, ఇక్కడ క్లాసెస్ రన్ అవుతున్నాయి. పబ్లిక్ ఇంటర్నే స్టూడెంట్స్ కూడా ఇంటర్నీ ఉంటారు కదా, అక్కడ ఏంటంటే ముందు రోజు తర్వాత చేయాలి. మరి ఎలా అది కాదు, మా గవర్నమెంట్ జీవో ఇచ్చింది కదా, ఆ రోజు చిన్నప్పుడు క్యాన్సిల్ చేయాలని చెప్పారు కదా. మరి రెండు రన్ అవుతుంది, మిడ్ డే నుంచి ఇష్యూ కాదు ఇది. క్యాంప్ జరిగేటప్పుడు పబ్లిక్ ఇంటర్నీ అవుతుంది కదా, అదేవిధంగా స్టూడెంట్స్ కూడా చెప్పండి. ముందే అది జీవో కమ్యూనికేట్ చేసాము ఇప్పుడు డిఇఓ. ఇప్పుడు ఇప్పుడు కూడా జగన్ సురక్ష చూపు కూడా ఇచ్చారు, అది కమ్యూనికేట్ చేసాము చేసాము. మా ఆల్రెడీ మాకు క్యాంపులు జరుగుతూ ఉన్నాయి జనరల్ గురించి. మరి మళ్ళీ ఇక్కడ వెళ్ళి స్కూల్ అని అవుతుంది వెళ్ళేసారు, బట్ ఇప్పటి వరకు అంటే 9కి క్యాంపు స్టార్ట్ అయితే ఇప్పటి వరకు స్టేషన్కి వెళ్తాను. సరే నెక్స్ట్ వాళ్ళ చేద్దామండి. ఓకే ఇక్కడ
వీక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రామగిడ్డయ్య, డిఎండి చుట్టూ. ముఖ్యంగా ఇప్పుడు జగనన్న ఆరోగ్య సురక్ష రెండవ విడత ఆ క్యాంప్స్ ఇక్కడ ఈ ప్రైమరీ స్కూల్ నందు జరుగుతూ ఉంది. దీంట్లో రామల్లకోట పిఎస్సికి సంబంధించిన ఇద్దరు డాక్టర్ స్పెషలిస్ట్ డాక్టర్ చంద్రశేఖర్ గారు, అదేవిధంగా గైనకాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ రావడం జరిగింది. ఈ విద్యుత్తి గ్రామ ప్రజలందరూ కూడా విరివిగానే వచ్చి ఈ క్యాంప్ని ఉపయోగించుకుంటున్నారు. దీంట్లో ప్రధానంగా కూడా డయాబెటీస్, హైపర్ టెన్షన్తో పాటు కార్డియాక్ సంబంధమైనటువంటి జబ్బులు కానీ, గైనకాలజీకి సంబంధించిన జబ్బులు కానీ, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వీళ్ళకి సంబంధించిన ఏమైనా అనారోగ్య సమస్యలు కానీ, ఇంకా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా ఇక్కడ వైద్యం అనేది, మందులన్నీ కూడా, టెస్టులు కూడా ఉచితంగా దొరుకుతాయి. ఇంకా ఏదైనా వాళ్ళకు అవసరం ఉన్నట్టయితే వాళ్ళని మనకు కర్నూలు జనరల్ హాస్పిటల్కి కానీ, లేదంటే ప్రైవేట్ హాస్పిటల్కి కానీ రెఫర్ చేసి అక్కడ ఆరోగ్యశ్రీ కింద వాళ్ళకు ఉచితంగా వైద్య సేవలు అందించడం అనేది జరుగుతుంది. మన జిల్లాలో దాదాపు ఇప్పటి వరకు జగనన్న సురక్ష కింద 330 క్యాంపులు చేయడం జరిగింది. దాదాపు 200,000 పైన పేషెంట్లను మనం చూడడం జరిగింది. రెఫరల్స్ కూడా దాదాపు 900 దాకా రెఫరల్స్ కూడా చేశాము. వీటన్నింటినీ కూడా మనకు సిఎస్సీలు, ఏరి హాస్పిటల్స్, జీజీహెచ్ ప్రైవేట్ హాస్పిటల్స్, వీటన్నింటిలో కూడా వాళ్ళకు వైద్య సేవలు అందుతూ ఉన్నాయి. ఇక్కడే స్పాట్ టెస్టింగ్ కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ విధంగా మందులు ఇస్తున్నాయి కూడా ఈ క్యాంపుల వల్ల చాలామంది ప్రజలకు ఉపయోగం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ వాటిని ఉచితంగా ఇక్కడ స్పెషలిస్ట్ సేవలు, వైద్య సేవలు, ఉచిత పరీక్షలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి మందులన్నీ కూడా ఉచితంగా ఇస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళని మళ్ళా కూడా ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ కింద 104లో కూడా వాళ్ళని చూసి వాళ్ళకు కావాల్సిన మందులు క్రానిక్ డిసీజెస్ యాప్లో ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు ఆరోగ్యం గురించి తెలిసినటువంటి ప్రభుత్వ పథకం కాబట్టి సక్రమంగా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరిక సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. చూపించమా సార్, మీరు ఒకవేళ అన్ని కొట్టండి యాప్లో చేయకపోవడం పర్ఫార్మెన్స్ డౌన్ అయ్యింది. మీరు చేస్తున్న పని జరుగుతుంది కానీ దాన్ని ఇప్పుడు ఎంత ఓకే ఇన్స్టైండ్ కొంచెం ఆసాన్ని పంపించి ఇన్స్టెంట్
ఓపెన్ చేసుకో.